కానీ నిజానికి సత్య మనసు మార్చుకోలేదు. అసలు సత్యకి ఏ రోజు కూడా ఈ ఇంటి మీద కానీ ఈ ఇంటి మనుషుల మీద కానీ గౌరవం లేదు. తన్నిన్నెప్పుడూ ఒక సర్వెంట్ లాగే చూసింది కానీ తోడికోడలుగా అస్సలు చూడలేదు. ఆ విషయం నాకు తెలుసు. నిన్ను ఇంట్లోంచి ఎలాగైనా గెంటేయాలని ఆ రోజు యాంటోనీతో ఎంత ఘోరం చేయించిందో నువ్వు మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోలేను. ఆ విషయంలో సత్యని మళ్ళీ ఇంటికి తీసుకురావడం అస్సలు ఇష్టం లేదు. కానీ నీకోసం ఒప్పుకున్నాను, సత్యని మళ్ళీ తీసుకొచ్చాను. ఆ తర్వాత కార్తీక ఇష్యూలో కూడా తను విడాకుల వరకు వెళ్ళింది. నిజానికి ఆ విడాకులు తీసుకుంటేనే మంచిదని అనుకున్నాను. బట్ సత్య నిఖిల్ని క్షమించి తను మళ్ళీ ఇంట్లోకి వచ్చింది కానీ తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. కావేరి లేదయ్యా, సత్యమ్మ మారింది. తను మారిన మనిషి అయితే నిన్ను మెట్ల మీద నుంచి తోసేదు. కావేరి అవును, నీ కడుపులో ఉన్న బిడ్డను చంపాలని సత్య ఆలోచిస్తోంది. అందుకే నిన్ను మెట్ల మీద నుంచి తోసేసింది. ఏమయ్యా, సత్యమ్మ అలాంటి పని చేయదు. మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు? నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు, నిన్ను సత్య తోసేయలేదని. నా మీద ప్రమాణం చేసి చెప్పు, సత్య నిన్ను స్టెప్స్ మీద నుంచి తోసేయలేదని. కాదని చెప్పు కావేరి. అంత దుర్మార్గం తను చెయ్యదు. అంత దుర్మార్గం చేయలేదని నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. ఏంటయ్యా మీరిలా ఆలోచిస్తున్నారు? జరుగుతున్న గొడవలు చాలవా? ఇంకా ఎందుకయ్యా గొడవలు? ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు, ఎన్నిసార్లు సత్య తప్పు చేసినా క్షమించాలా కావేరి? ఈరోజు నీకేమైనా అయ్యుంటే? నాకేం కాలేదు కదయ్యా. సత్య మీద నీకు మరీ గుడ్డి ప్రేమ వద్దు కావేరి. నేను తమ్ముడు ఉన్నాం కాబట్టి కాపాడుకున్నాం. మేం ఇంట్లో లేనప్పుడు నీకేమన్నా చేస్తే? అయ్యో మీరలా ఆలోచించకండి అయ్యా. లేదు కావేరి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవ్వరూ చూడలేదనుకుంటుంది. తను కూడా అదే యాటిట్యూడ్తో ఉంది. నీ ప్రేమను సత్య చీప్గా చూస్తుంది. సత్య మారదు. కానీ నా భార్య జోలికొస్తే నేనెలా రియాక్ట్ అవుతానో తనకి రోజు తెలియాలి కావేరి. సిఐ మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడాలి అంటే మీరు కుదరదని చెప్పండి. అసలు ఏ జర్నలిస్టులకి ఇంటర్వ్యూలు ఇవ్వకండి. అలాగే సుశీల. డాడీ, ఈ గొడవని నేను అన్నయ్య ఎలాగోలా డీల్ చేస్తాం. మీరు ప్రశాంతంగా ఉండండి. అన్నయ్య, ఓసారి ఆ సిఐతో పర్సనల్గా మాట్లాడదామా? నేను ఫోన్ చేస్తాను. అతని ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది నిఖిల్ బాబు. నిఖిల్, ఒకసారి నీ భార్య సత్యని పిలు. సత్య రెస్ట్ తీసుకుంటుందన్నయ్య, ఒకసారి పిలువు, నేను మాట్లాడాలి. ఏంటి బావుగారు? రా చెప్తాను. సత్య, మీ తాతయ్య గారు ఇక్కడే ఉన్నారు. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. ఒక విషయం నువ్వు ఇప్పుడే క్లారిటీగా చెప్పాలి. ఏ విషయం బావగారు? నువ్వు నిజంగా మారిపోయి నా తమ్ముని క్షమించావా? వాట్? నా తమ్ముని క్షమించే వంకతో ఈ ఇంట్లో వాళ్ళ మీద పగ సాధించడానికి వచ్చావా? అఖిల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మా, తను మనతో పైకి ఒకలా ఉంటుంది, లోపల ఇంకోలా ఉంటుంది. అది మీకెవ్వరికీ తెలీదు. వాట్ వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ అఖిల్? సత్య, నీ మనసులో ఏముందో తెలియని అమాయకులు ఎవరూ లేరిక్కడ. అఖిల్, విషయం చెప్పకుండా ఎందుకంత సీరియస్ అవుతున్నావు? సత్య ఏం చేసింది? నానా, ఇందాక కావేరి స్టెప్స్ మీద నుంచి జారిపడ్డానికి కారణం సత్య. అమ్మో, ఈ శాడిస్టు సత్యను అఖిల్ ఒక కంట కనిపెడుతున్నాడు. స్టెప్స్ మీద నుంచి కావేరి పడ్డం సత్య స్కెచ్ అయి ఉంటుంది. ముందే నాకు హింట్ కూడా ఇచ్చింది కదా. అవును నాన్నగారు, జారిపడ్డ స్పాట్ దగ్గర సత్య కావేరిలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం నేను ఇక్కడి నుంచే గమనించాను. మ్యాట్ మీద నిలబడ్డ కావేరి ఎలా కింద పడుతుంది? తన మ్యాట్ లాగేసింది, అందుకే కావేరి బోర్ల పడింది నాన్నగారు. మ్యాట్ లాగినప్పుడు కావేరి ముందుకు పడబోతుండగా కాపాడుతున్నట్టుగా నటిస్తూ ఒక్కసారి కావేరిని తోసేసింది నాన్నగారు. ఏంటి బావగారు, మీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, ఎదుటి వాళ్లను పిచ్చి పట్టిన వాళ్ళలా క్రియేట్ చేయడం నీకు బాగా తెలుసు సత్య. అవును, చెయ్యని తప్పుని చేసినట్టు అద్భుతంగా కథ అల్లడం మీకు తెలిసినంతగా మాకు తెలీదు బావగారు. నువ్వెంత తెలివిగా మాట్లాడినా తప్పించుకోలేవు సత్య. అత్తయ్య, మీ కొడుకలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరే? అఖిల్, స్టెప్స్ మీద నుంచి సత్య తోసేసినట్టు కావేరి నీతో చెప్పిందా? అమ్మా, కావేరి చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు. అన్నయ్య, నువ్వు ఊహించినట్టుగా సత్య అంత దుర్మార్గంగా చేయదు, నాకా నమ్మకం ఉంది. రే, నీకేం తెలీదు, సత్య గురించి నాకు తెలుసు, నువ్వు మాట్లాడుకో. బాబు, సత్య మారిపోయింది. మారలేదు తాతయ్య, మారినట్టు నటిస్తుంది. మారినట్టు మంచిగా నటిస్తూ మమ్మల్ని నమ్మిస్తూ తను చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేస్తుంది. బావగారు, మొత్తానికి నన్ను క్రిమినల్ని చేసి ఇంట్లో నుంచి బయటికి పంపే ప్లాన్ చేశారా? నీ భార్య జీవితాన్ని నాశనం చేశానని ఆ కోపం మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇలా కక్ష తీర్చుకుంటున్నారా? నీ స్మార్ట్నెస్ నా దగ్గర చూపించుకు సత్య. అది కావేరిని పిలిపించండి. ఒకవేళ నేను మీరు చెప్పిన తప్పు చేశాను అంటే నన్ను ఇక్కడే నట్టింట్లో షూట్ చేసి పడేయండి, నేను రెడీ కూడా. సత్యమ్మా, వదినా వదినా, మీరెందుకు వచ్చారు? రెస్ట్ తీసుకోవాల్సింది కదా. పర్వాలేదు నిఖిల్ బాబు. ఏంటి కావేరి, నువ్వు కూడా నాటకాలు ఆడడం మొదలుపెట్టావా? సత్యమ్మా, ఒక్క నిమిషం ఆగండి. ఏంటయ్యా, నేను చెప్తూనే ఉన్నాను, ఎందుకయ్యా నా మాట వినకుండా వచ్చారు? కావేరి, నువ్వింకా గుడ్డిగా సత్యని అభిమానించడం, పిచ్చిగా పూజించడం నీ మూర్ఖత్వం. ఇలాగే నమ్మితే నిన్ను చంపడానికి కూడా సత్య వెనకాడదు కావేరి. అఖిల్, ఏంట్రా మాటలు? నువ్వేనా ఇలా మాట్లాడేది? తోడికోడల్లో సఖ్యతగా ఉన్నారు, నిజం తెలుసుకోకుండా అనుమానిస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. అమ్మా, వ్యక్తిగతంగా ఎవరు తప్పు చేసినా నేను క్షమిస్తాను. ఇంతకు ముందు ఒకసారి నా భార్య మీద సత్య అమానుషంగా ప్రవర్తించినా పేషెన్స్గా ఉన్నాను. అలాంటిది స్టెప్స్ మీద నుంచి తోసి చంపేస్తే ఊరుకుంటానా? నా భార్య ప్రేమాభిమానాల్ని సత్య అడ్వాంటేజ్గా తీసుకుని తన దుర్మార్గాన్ని మూడో కంటికి తెలియకుండా చేస్తుంది. అది నేను తెలుసుకోలేని అమాయకుణ్ణి కాదు. నా భార్య మీద ఈగ వాలినా సహించనమ్మా. చూసారా అత్తయ్య, ఒకసారి తప్పు చేసినంత మాత్రాన ఈ దుర్మార్గాన్ని నేనే చేసి ఉంటానని మాట్లాడడం దారుణం. ఇలా నిందలు వేసుకోవడానికేనా నేను మళ్ళీ ఈ ఇంటికి వచ్చింది? మంచికి వెళ్తే చెడు ఎదురైనట్టుంది నా పరిస్థితి. బై గాడ్ గ్రేస్ తను సేవ్ అయింది. ఒకవేళ నిజంగా కావేరికి ఏదైనా జరగరానిది జరిగితే బావగారు నేనే చేశానని అంటారు కదా. ఈ ఇంట్లో కావేరికి ఏదైనా హాని జరిగితే అది నీ వల్లే. ఏమయ్యా, నేను కాలు జారి కింద పడ్డానంటే వినరేంటి? కావేరి నీకేం తెలీదు. విన్నారా అత్తయ్య? అయ్యో సత్యమ్మ, నేను జారిపడ్డానికి కారణం మీరని చెప్పట్లేదు. నేను చెప్తున్నాను కదా, సత్యమ్మకేం తెలీదు. నా కాలు జారి నేనే కింద పడ్డాను. విన్నారా అత్తయ్య గారు కావేరి మాటలు? ఇప్పుడు చెప్పండి, నేను తప్పు చేశానని నిరూపించండి. ఇప్పుడు ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను. కమన్ బాబు గారు, ప్రూవ్ చేయండి. కమన్ ఐసే, కమన్. సత్య, నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. కావేరిని చంపడానికి ప్రయత్నం చేయలేదని చెప్పు సత్య. అన్నయ్య, ఏంటన్నయ్య వదిన చెప్తుంది కదా, మళ్ళీ ప్రమాణం చేయమంటావేంటి? తప్పు చేయకపోతే ప్రమాణం చేయొచ్చు కదా. వదిన చెప్పింది అదే ఫైనల్. సత్య ఏ తప్పు చేయలేదు. చేసింది. చేయలేదు. అన్నయ్య, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. సత్య అలాంటి పని చేయదు. ఏంట్రా, నీ భార్య తప్పు చేయదు అని అంత గ్యారంటీ ఇస్తున్నావు? అన్నయ్య, వదిన మీద నీకెంత ప్రేమ ఉంటుందో, నీకెంత నమ్మకం ఉంటుందో, నా భార్య మీద అంతే ఉంటుంది. తను వదిన్ని చంపేసే అంత దుర్మార్గురాలు కాదు. నువ్వు చెప్పింది నేను నమ్మను. దయచేసి ఈ గొడవను ఇంకా పెద్ద చేయకు. మన మధ్య మనస్పర్ధలు రావడం నాకు ససేమిరా ఇష్టం లేదు. రై నిఖిల్! అన్నయ్య ప్లీజ్. నువ్వు ఇంకొక మాట నా భార్య గురించి మాట్లాడినా నేను సహించను. నా భార్య మీద నిందలు వేసి మాట్లాడితే నేను ఎలా ఊరుకుంటానన్నయ్య? ఇంతటితో వదిలే అన్నయ్య ప్లీజ్. సత్యమ్మ, మీరేం మనసులో పెట్టుకోకండి. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు కవరింగ్ చేస్తున్నావా కావేరి? అయ్యో లేదు సత్యమ్మ, నేనెప్పుడు అబద్ధం చెప్పను. అది మీకు తెలుసు కదమ్మా. నేను మళ్ళీ ఇంటికొచ్చి తప్పు చేశాను, అందుకే ఇలా నిందలు మోయాల్సి వస్తుంది. సత్య, కావేరి జారిపడ్డం చూసి అఖిల్ బాగా భయపడినట్టున్నాడు. అందుకని నన్ను హంతకురాల్ని చేసి నా క్యారెక్టర్ని అబాసుపాలు చేసి చెప్తాడా మీ కొడుకు? మంచిగా మారిపోయానని ఇంటికొచ్చినందుకు మీరిచ్చే మర్యాద ఇదేనా నాకు? అమ్మ సత్య, నువ్వు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాం. ఇంకే విషయం వదిలే. అవునమ్మా, ఈ సంఘటన ఒక పీడకలా అని మర్చిపోయి మీరిద్దరూ కలిసి ఉండండమ్మా. అవును, మీ తాతయ్య చెప్పినట్టు మీరు మనస్పర్ధలు పడకుండా ఉంటే చాలు. నీ భర్త మాటలు విని సత్యన అపార్థం చేసుకోవద్దు కావేరి. అయ్యో నా ప్రాణం పోయినా సత్యం నేను అపార్థం చేసుకొని పిన్ని. మాటలు వేరు చేతలు వేరు అని అర్థమవుతుంది కావేరి. నువ్వు మారిపోయావు. మా బాస్ డౌట్ పడ్డం అంటే ఖచ్చితంగా నిజమై ఉంటుంది. సత్యమ్మ కావేరిని టార్గెట్ చేసిన విషయం బాస్కు తెలిసిపోయింది. లేకుంటే ఇంట్లో అమ్మా నాన్న ముందు ఇంత గొడవ పడ్డు. సత్య నువ్వింకా పడుకోలేదా? నిఖిల్ నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఎందుకు? మీ అన్నయ్య మాటలకు నేను చాలా హర్ట్ అయ్యాను. సత్య దయచేసి అన్నయ్యను అపార్థం చేసుకోవద్దు. మరి మీ అన్నయ్య నన్ను అపార్థం చేసుకుని మాట్లాడటం కరెక్ట్గా ఉందా? తను మాట్లాడినా వదిన క్లారిఫికేషన్ ఇచ్చింది కదా. మీ అన్నయ్య వదినలు మీ అమ్మ నాన్న ముందు నన్ను క్రిమినల్ చేయాలని ప్లాన్ చేశారు నిఖిల్. చా మరీ అంత ఓవర్గా మాట్లాడక సత్య. ఈ ఇంట్లో ఎవరికి అలాంటి మనస్తత్వం లేదు. అంటే నాకుందా? సత్య ప్లీజ్. నువ్వు ప్రెగ్నెంట్. అనవసరంగా ఎమోషన్ అయి టెన్షన్ పడ్డం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. కావాలని నన్ను టెన్షన్ పెట్టి నన్ను నా కడుపులో బిడ్డని చంపేయాలనుకుంటున్నారు మీ అన్నయ్య వదినలు. సత్య ప్లీజ్ నీకు దండం పెడతాను అలా మాట్లాడుకో. నిఖిల్ నువ్వు నన్ను మోసం చేసినా మనసు చంపుకొని ఇంటికొచ్చినందుకు నన్ను క్యారెక్టర్లెస్ దుర్మార్గురాలిగా క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అరే మీ అన్నయ్య ఏమనుకుంటున్నారు నా గురించి ఒక్కసారి ఆలోచించు. నేను మీ అన్నయ్యకి అసలు మనిషిలా కనిపించట్లేదా? నిఖిల్ నేను కూడా ప్రెగ్నెంట్ని. మదర్హుడ్ వాల్యూ ఏంటో నాకు తెలుసు. ఎంత ద్వేషం ఉంటే మాత్రం మెట్ల మీద నుంచి తోసి చంపేయాలనుకుంటానా? ఎంత అవమానం నిఖిల్. మీ అన్నయ్య మాటల్ని తట్టుకోలేకపోతున్నాను. సత్య ఎవరేమన్నా నేను నమ్మను. నువ్వు మారిపోయిన సత్యవని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అన్నయ్యని నేనెప్పుడైనా ఎదిరించి మాట్లాడానా? లేదు కదా. నువ్వు తప్పు చేయలేదనే నమ్మాను కాబట్టి నీకు సపోర్ట్గా మాట్లాడాను. నువ్వు నాకు సపోర్ట్గా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు. నన్ను ఒంటరిదాన్ని చేసి ఆ అఖిల్ బ్లేమ్ చేస్తుంటే నీ మాటలు విని నా మనసులో చాలా సంతోషపడ్డాను నిఖిల్. అందరి ముందు మొదటిసారి నా రెస్పెక్ట్ని నా మీద నీకున్న ప్రేమాభిమానాల్ని చూపించావు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ నిఖిల్. థ్యాంక్స్. నువ్వు అలా మాట్లాడుండకపోతే నేను పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని. సత్య నువ్వు ఇంట్లో విషయాల గురించి పట్టించుకోవద్దు సరేనా? అలాగే నిఖిల్. నువ్వు మన బిడ్డ గురించి తప్ప వేరే వాటి గురించి పట్టించుకోవద్దు. అలాగే. వన్ మినిట్ పాలు తీసుకుని వస్తాను. నేనే తీసుకొస్తాను నిఖిల్. పర్లేదు సత్య నేను తీసుకొస్తాను. సత్య ఏమిటి విడ్డూరం? నీకోసం నిఖిల్ వాళ్ళ అన్నయ్యనే ఎదిరించాడు. అదే ఆలోచిస్తున్నాను పిన్ని. ఉన్నట్టుండి నిఖిల్కు నీ మీద ఇంత ప్రేమ పొంగిందేంటబ్బా? అసలు ఇది నిజమైన ప్రేమ లేక టెంపరీ ప్రేమ? అదే నాకు అనుమానంగా ఉంది పిన్ని. అది సరే సత్య, ఈ స్టెప్స్ మీద నుంచి కావేరి జారిపడ్డమేంటి? పిన్ని గోడకి చెవులుంటాయి. మీరు వెళ్ళండి, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే ఓకే అలాగే. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్.